డిగ్రీతో పాటు టాప్ ఎంఎన్సీలలో ఉద్యోగ అవకాశాలు. కేవలం 3 మంత్స్ కోచింగ్ తో పాటు ప్లేస్మెంట్ అసిస్టెంట్స్. ఫర్ డీటెయిల్స్ ఆర్కే గ్లోబల్ బిజినెస్ స్కూల్, దిల్షుక్ నగర్, 9502255555. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రాజకీయ నాయకుల మధ్య జరుగుతున్న రచ్చను మనం నిత్యం చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీలో ఈ విషయంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు, వాదోపవాదాలు విన్నాం. మేడిగడ్డ పగుళ్లు ఆ ప్రాజెక్టును ప్రశ్నార్థకం చేశాయి. లక్ష కోట్ల పెట్టుబడితో తయారైన ఆ ప్రాజెక్ట్ 4 ఏళ్లలోనే చేతులెత్తేయడంతో ఇప్పుడేంటి అన్న ప్రశ్న రాష్ట్ర ప్రజలను వేధిస్తోంది. రిపేర్లు ఎప్పుడు పూర్తవుతాయో, అసలు రిపేర్లు చేస్తారా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది. ఇది కేవలం మన రాష్ట్రంలోనే జరిగిందా లేక దేశంలో మరో చేటైనా జరిగిందా అన్న విషయం చర్చనీయాంశంగా మారింది. కాళేశ్వరం సంగతి అటుంచితే మన దేశంలో కాలం చెల్లిన డ్యాంలు ప్రస్తుతం పెద్ద సమస్యలే ముందుకు తెస్తున్నాయి. వాటితో పేను ప్రమాదం పొంచి ఉందని ఎప్పటి నుంచో హెచ్చరిస్తోంది ఐక్యరాజ్య సమితి. అయితే వీటిని ఏ ఉగ్రవాదులు కూల్చివేస్తారనో, పాకిస్తాన్ చైనాలు కుట్ర చేస్తారనో కాదు, ఇన్నాళ్లు మనం ఊహించని కోణంలో ప్రమాదం రానుంది. అది ఏ ఒక్క డ్యాంలోనూ లేక బ్యారేజ్లోనే కాదు, భారత్లోని వేలాది భారీ జలాశయాల నుంచి ముప్పు పొంచి ఉంది. ఎందుకంటే ఇప్పటికే వాటికి కాలం చెల్లింది. ఏ కారణంగానైనా ఈ ఆనకట్టలు తెగిపోతే వాటితో జనానికి పెనుముప్పు తప్పదు. మరో 2 దశాబ్దాలు దాటితే, అంటే 2025 నాటికి దేశంలోని 1115 జలాశయాలు 50 ఏళ్ల వయసును దాటనున్నాయి. భారత్, అమెరికా, ఫ్రాన్స్, కెనడా, జపాన్ వంటి దేశాల్లో డ్యాముల స్థితిగతులపై కూలంకుషంగా అధ్యయనం జరిగిన తర్వాత ఈ నివేదిక రూపుదిద్దుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి డ్యాములతో పెనుముప్పు ముంచుకొస్తోంది. 2050 నాటికి భూమిపై చాలా మంది ప్రజలు ఇలాంటి కాలం చెల్లిన వేలాది ఆనకట్టల దిగువన ప్రాంతాల్లోనే నివసిస్తూ ఉంటారని సదరు నివేదిక వెల్లడించింది. నిజానికి అనాదిగా ఆనకట్టల వెంటే నాగరికతలు పెరిగాయి. జనం వాటి దాపునే జీవించడం సహజంగా జరుగుతోంది. నివేదికల్లో తెలిపినట్టుగా అదే జరిగితే ప్రమాదం ఏ స్థాయిలో ఉంటుందో ఊహించడానికి కష్టంగా ఉంటుంది. ఉదాహరణకు కేరళలో 100 సంవత్సరాల కిందట నిర్మించిన ముళ్ళై పెరియార్ డ్యామ్ కు ప్రమాదం వాటిల్లితే దానిని ఆనుకుని ఉన్న 35 లక్షల మందికి ప్రమాదం తప్పదు. ఈ విషయంపై గతంలో సినిమాలు కూడా వచ్చాయి. మరి దేశవ్యాప్తంగా ఉన్న ఇలాంటి 1000 డ్యాములకు ప్రమాదం వాటిల్లితే నష్టం ఏ మేరకు ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే కరోనా మహమ్మారి కారణంగా కుదేలైన ఆర్థిక వ్యవస్థలకు తోడు ఇప్పుడు ఈ కొత్త ఉపద్రవం ఎడతెగని ఆందోళనకు తావిస్తోంది. సదరు ఆనకట్టలు ఏ సమయంలోనైనా తెగిపోయే అవకాశాలు లేకపోలేదని సమితి చేసిన హెచ్చరికలు ఇప్పుడు దేశ విదేశాలలో డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. నీటి చౌర్యం కూడా ఆనకట్టలు బలహీనమవడానికి మరో కారణమంటున్నారు నిపుణులు. పర్యావరణ మార్పుల కారణంగా మారుతున్న ప్రకృతి వైపరీత్యాలు ఆనకట్టల పట్ల శాపంగా మారుతున్నాయి. విపరీతమైన వర్షపాతం కారణంగా తలెత్తే మెరుపు వరదలు డ్యామ్ డిజైన్లను సమూలంగా దెబ్బతీస్తున్నాయి. దాంతో వాటి వయసు ఊహించిన దానికన్నా త్వరగానే ముగుస్తోంది. ఓ స్టడీ మేరకు భారతదేశంలోని 75% జిల్లాలు ఎక్స్ట్రీమ్ వెదర్ కారణంగా తుఫాన్లు, వరదలను ఎదుర్కొంటున్నాయి. మన దేశంలో ఆనకట్టల భద్రత కోసం 2018 ప్రవేశపెట్టబడిన బిల్కు ఆమోదం పొందింది. కొత్తగా ఏర్పడిన ఈ చట్టం వల్ల రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఆనకట్టల భద్రతకు సంబంధించి ఒకే విధమైన భద్రతా ప్రక్రియలను చేపట్టేందుకు వీలు కలుగుతుంది. ఇది ఆనకట్టల భద్రతకు, ఈ ఆనకట్టల నుండి లభించే ప్రయోజనాల పరిరక్షణకు వీలు కల్పిస్తుంది. ప్రజల ప్రాణాలను, పశు గణాలను, ప్రజల ఆస్తులను కాపాడుకోవడంలోనూ ఉపయోగపడుతుంది. మన దేశానికి చెందిన నిపుణులు, అంతర్జాతీయ నిపుణులతో విస్తృతంగా సంప్రదింపులు జరిపిన తర్వాత ఈ బిల్లు ఖరారు చేయడం జరిగింది. దేశంలోని అన్ని నిర్దేశిత ఆనకట్టలు సురక్షితంగా పనిచేసేందుకు అనువుగా తగిన నిఘాకు, తనిఖీలకు, కార్యకలాపాల నిర్వహణ, మరమ్మతులకు ఈ బిల్ వీలు కల్పిస్తుంది. ఆనకట్టల భద్రతా బిల్లు 2018 బిల్ ప్రకారం దేశంలోని నిర్దేశిత ఆనకట్టల విషయంలో తగిన నిఘాను, తనిఖీని, నిర్వహణను చేపట్టడం ద్వారా ఆయా ఆనకట్టలు సురక్షితంగా పనిచేయడానికి వీలు కలుగుతుంది. ప్రతి రాష్ట్రంలో ఆనకట్టల భద్రతా సంస్థ కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు ఇది వీలు కల్పిస్తుంది. ఇందులో ఆనకట్టల భద్రతకు సంబంధించిన అధికారులు ఆనకట్ట డిజైన్, హైడ్రో మెకానికల్ ఇంజనీరింగ్, హైడ్రాలజీ, జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్,
ఇన్స్ట్రుమెంటేషన్, ఆనకట్ట పునరావాస రంగాలకు చెందిన నిపుణులు ఉంటారు. భారతదేశంలో ఇలాంటి వేలాది మధ్య తరహా చిన్న తరహా ఆనకట్టలు ఉన్నాయి. సురక్షితం కాని ఆనకట్టలు జనావాసాలకు ప్రమాదకరమైనవిగా ఉంటాయి. ఆనకట్టలు తెగిపోతే అది పెను విపత్తుకు దారితీయడమే కాకుండా పెద్ద ఎత్తున ప్రాణ ఆస్తి నష్టం వాటిల్లే ప్రమాదం పొంచి ఉంటుంది. అయితే ఈ బిల్ కారణంగా ఆనకట్టల భద్రతకు సంబంధించిన అన్ని అంశాలను పరిశీలించడం జరుగుతోంది. అంటే ఆనకట్టలను క్రమం తప్పకుండా తనిఖీ చేయబడతాయి. అత్యవసర కార్యాచరణ ప్రణాళిక, ఆనకట్టల సమగ్ర భద్రతా సమీక్ష, ఎప్పటికప్పుడు తగిన మరమ్మతులు జరిగిపోతాయి. ఆనకట్ట భద్రతా నిర్వహణకు నిధులు, పరికరాలు, భద్రతా ప్రమాణాల వంటి వాటికి సంబంధించిన అంశాలు ఆనకట్టల భద్రత 2018 బిల్ పరిధిలోకి వస్తాయి. ఐరాస హెచ్చరికల మేరకు కాలం తీరిన ఆనకట్టల నిర్మాణాలను మరోసారి సమీక్షించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఇది నిజానికి కరోనా కారణంగా ఆర్థికంగా దెబ్బతిన్న మన దేశానికి పెను భారం కానుంది. అయితే ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన ప్రభుత్వాలు వెంటనే తగు చర్యలు తీసుకోక తప్పని పరిస్థితి వచ్చిందనే చెప్పాలి. అయితే ఇది కేవలం మన ఒక్క దేశానికే పరిమితమైన సమస్య కాదు, మొత్తం ప్రపంచానికి ఏర్పడిన ప్రమాదంగా గుర్తించి ఆ దిశగా ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఆనకట్టల భద్రతా సమస్యలు ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో నెలకొని ఉన్నాయని ప్రస్తుతం విడుదల చేసిన నివేదిక వెల్లడిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 58,700 భారీ డ్యాంలలో అధిక భాగం 1930-1970 మధ్య నిర్మించారు. వాటిలో 50 నిండిన తర్వాత ఒక్కో భారీ కాంక్రీట్ డ్యాంలో సమస్యలు మొదలవుతాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు 50 దాటితే జలాశయాల మరమ్మతులు, నిర్వహణ ఖర్చులు కూడా భారీగా పెరుగుతాయి. అదీ కాకుండా ప్రాజెక్టుల సమర్థత గణనీయంగా తగ్గిపోతుంది. ప్రపంచంలోని భారీ డ్యాంలలో సగానికి పైగా అంటే 32,716 డ్యాంలు ఆసియాలోని చైనా, భారత్, జపాన్, దక్షిణ కొరియాలోనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద ఆనకట్టల్లో దాదాపు 55% 4 ఆసియా దేశాల్లోనే ఉన్నాయి. అవి భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా దేశాలుగా ఐరాస చెప్తోంది. వీటిలో చాలా డ్యాములు నిర్మించి ఇప్పటికే 50 దాటింది. అటు ఆఫ్రికా, దక్షిణ అమెరికా, తూర్పు యూరప్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అగ్రరాజ్యం అమెరికాలో సైతం 90,580 ఆనకట్టల సగటు వయసు 56 దాటినున్నాయి. ప్రస్తుతం నిర్వహణలో ఉన్న డ్యాముల్లో 85% గడువు తీరినవేనని నివేదికలు వెల్లడించాయి. వీటి పునర్నిర్మాణానికి $64 బిలియన్ అవసరమని తేలింది. కాలం తీరిన ఆనకట్టలతో ముంచుకొస్తున్న ప్రమాదంపై ప్రపంచం దృష్టి సారించేందుకే ఈ నివేదికను రూపొందించారు. వరదల ఉధృతి పెరగడం, పర్యావరణ మార్పుల కారణంగా డ్యాముల గడువు మీరడం వేగవంతమవుతోంది. ప్రపంచంలోని పెద్ద డ్యాముల్లో 93% 25 దేశాల్లోనే ఉన్నాయి. ఆసియా, యూరప్, ఉత్తర అమెరికాలలో 20వ శతాబ్దం మధ్యకాలంలో పెద్ద ఆనకట్టల నిర్మాణం వేగం పుంజుకోవడం జరిగింది. అదే ఆఫ్రికాలో అయితే 1980లలో ఎక్కువ నిర్మాణాలు జరిగాయి. వాటిపై ఇప్పుడు ఒక లుక్ వేయడం తప్పనిసరి అవుతోంది.